అవును డాడీ, కృష్ణ ఉన్న చోట్ల భద్రయ్య లేడు, భద్రయ్య ఉన్న చోట్ల కృష్ణ లేడు. అవునండి, భద్రయ్య ఉండవలసిన చోట్ల భద్రయ్య ఉన్నాడు, కృష్ణ ఉండవలసిన చోట్ల కృష్ణ ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు అన్నమాట. మన టైం బాగుండి వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు అయ్యారు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటిది, నేను అడిగిన మనిషిని కాలేదే? నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఆ కృష్ణ తల్లి నాకు అప్పగించగలరు? నా ప్రయత్నాలను చేసుకోమంటారో చెప్పండి. అడుగు పెడుతూనే అంత తొందరపడిపోతావేం భద్రయ్య, ముందు కూర్చో. ఆకలితో ఉన్న సింహం, ఆవేశంలో ఉన్న భద్రయ్య క్షణం కుదురుగా ఉన్నారు, కూర్చోడు అని తెలుసుకో. ఆ తల్లి ఎక్కడ? బంధించిన చోటు నుంచి ఇక్కడికి తీసుకురమ్మని మనిషిని పంపారు. భద్రయ్య, కృష్ణంత వంచకుడు మోసగాడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఏం చేతంటే వాడి తల్లి రక్తంలోనే ఉంది. ఆ మోసం వంచన తీసుకో. బహుశా నీకు తెలియదు అనుకుంటాను, అది మొగుణ్ణే మోసం చేసి మరొకరితో సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, ఆ అక్రమ సంబంధం మొగుడికి తెలిసిందని భర్తనే హత్య చేసింది. పాపిస్తుంది అక్కర్లేని కబుర్లతో టైం వేస్ట్ చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఆవేశపడక భద్రయ్య, కలుసుకోబోయే మనిషి గురించి తెలుసుకోవడం మంచిదని అన్నాడంతే. భద్రయ్య, కసితోనూ చంపాలని సరదాపడే ఆ కృష్ణ తల్లి, అదిగో నేనెంతో ఆశతో తెలుసుకోవాలని సరదాపడే బ్యాంక్ ప్లాన్, ఇదిగో ఇదిగో రివాల్వర్. భద్రయ్య, ఈ బ్యాంక్ ప్లాన్ మాకు బోతపరిచాకే ఆమెను చంపుతావో, ఆమెను చంపాకే బోతపరుస్తావో, ఏది ముందు చేస్తావో నీ ఇష్టం. బాబులారు, నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. బాబు కృష్ణ. అవునమ్మా, నేనే. నాన్నగారిని చంపిన ఈ జీవితాన్ని నాశనం చేసిన ఈ నీచుణ్ణి రేకాల ముందే చంపి ఖర్చు తీర్చుకుంటాను. కృష్ణ భద్రయ్య పిచ్చివాడ, మనిషి రూపం మార్చుకున్నా మనసు రూపం మారదని నాకు తెలుసు. నువ్వు కృష్ణవని నాకు తెలుసు, అందుకే నీ తల్లిని నిందిస్తూ మాట్లాడాను, నీ లోపంగా ఆవేశాన్ని గమనించాను, అందుకే ఆ ఖాళీ రివాల్వర్ ఇచ్చాను. నీలాంటి నీచుని చంపడానికి ఆయుధాలు ఎందుకురా? నా చేతులు యమపాశాలై నీ ప్రాణాలు తీస్తాయి, నా వేళ్ళ శివసూలాలై నీ పేగులను తాగేస్తాయి. ఆగవు, ఒక్కడుగు ముందుకు వేశావా? చుట్టూరు ఉన్న నా మనుషుల చేతుల్లో ఉన్న తుపాకులు పేలి నీ తల్లి ఆనవాలు తెలియకుండా రక్తపు మడుగులో పొర్లాడుతుంది. నువ్వు విసిరేసిన రివాల్వర్ లో 6 గుళ్ళు ఉన్నాయి, 6లోనూ 1 అయిపోయి ఇక 5 గుళ్ళు ఉన్నాయి. ఈ 5లోనూ ఆఖరి గుండును మీ అమ్మ కోసం కేటాయించా. 4 గుళ్ళు కాల్చేలోగా ఆ బ్యాంక్ ప్లాన్ మాకు చెప్పేసి నీ తల్లిని రక్షించుకో కిషోర్. పార్వతమ్మ, ఒకనాడు నిన్ను అడ్డం పెట్టుకుని నీ భర్త హత్యానేరం నుంచి తప్పించుకున్నాను, మళ్ళీ ఈ రోజు నిన్ను అడ్డం పెట్టుకుని కోట్ల కొలది ఐశ్వర్యాన్ని సంపాదించబోతున్నాను. కృష్ణ ఒకటి, ఆనాడు నిన్ను అతి ఘోరమైన అపనిందతో ఒక రకంగా చంపాను, ఈవేళ నిన్ను శాశ్వతంగా పరలోకానికి పంపించేస్తున్నాను. కృష్ణ రెండు, ఒకప్పుడు నీ కళ్ళ ముందు నీ మొగుడు చచ్చాడు, ఈవేళ నీ కొడుకు కళ్ళ ముందు నువ్వు చావబోతున్నావు. కృష్ణ మూడు, నువ్వింకా చెల్లించలేదు కదా కృష్ణ. ఓహో, నీకు తల్లి ప్రాణం కన్నా బ్యాంక్ ప్లానే ముఖ్యమన్నమాట. కృష్ణ, 4 గుళ్ళు గాల్లో కలిసిపోయాయి, అయినా నువ్వు నోరు మెదపడం లేదు. సరే, ఈ 5వ గుండుతో మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్టాప్ ఇట్, చెబుతాను. వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. నువ్వింత తెలివిగా ఈ ప్లాన్ రాసినందుకు నీకు నా జోహార్లు. నాకు అర్థమయ్యేటట్టు ప్లాన్ చెప్పినందుకు నా కృతజ్ఞత. కృష్ణ, అనుకున్నది చేతికి అందే వరకు నేను దేన్ని నమ్మను. కిషోర్, బ్యాంక్ నుంచి ఐశ్వర్యంతో నేను ఇక్కడికి తిరిగి వచ్చే వరకు నువ్వు ఆ రివాల్వర్ తో అక్కడే ఉండు. గోవింద, జాగ్రత్త. Thank you.
నేను వెళ్ళి బాబులాల్ బ్యాంక్ దోచుకుని పారిపోకుండా ఆపుతాను. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. చంపి తల్లిని జైలు పాలు చేసి నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా? నీడలా వెంటాడి నీ అంతు తెలుసాలని నిర్ణయించుకున్నాను. బాబులాల్, డబ్బు కోసం ఎన్నో ఘోరాలు చేశావు, ఇప్పుడు ఆ డబ్బు కోసమే వచ్చి అపాయంలో ఇరుక్కున్నావు. దోచుకుందామని బ్యాంకులోకి వచ్చే దుర్మార్గులకు లభించేది డబ్బు కాదు, మృత్యు. Ha ha ha!
నేను కష్టపడి తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ నా చేత ధ్వంసం చేయించాలని చూస్తావా? నా తల్లిదండ్రుల్ని నాకు దూరం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. నిన్ను ముక్కల ముక్కల కింద నరికిన పాపం లేదు. నా తండ్రిని అన్యాయంగా నువ్వే హత్య చేశావు, అవునా? అవును, నీ తండ్రిని చంపింది నేనే. నా తల్లి పవిత్రమైన దేవతను ఒప్పుకుంటావా లేదా? బొమ్మాటికి నీ తల్లి ఏ పాపం ఎరగదు పతివ్రత. ఈ పాపాలకి కోరాలకి నువ్వే కారకుడు, అవునా? ఏళ్ల తరబడి ఎన్నో నేరాలు చేసి చట్టానికి పట్టుబడకుండా తప్పించుకున్న పాపాత్ముడు ఇతను. తన నేరాలన్నీ తానే స్వయంగా ఒప్పుకున్నాడు. మిస్టర్ కృష్ణ, ఇతన్ని పట్టించి మా డిపార్ట్మెంట్కి చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. భరతమ్మ, నేను నీకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకోవాలి కదా. అదేమిటి బాబు? అదంతేనమ్మా, చెల్లించుకోవాల్సిందే, చెల్లించుకుని తీరుతాను. అదేమిటో తెలుసా? మా దేవిని నీ చేతుల్లో పెడుతున్నాను, నీ కోడలిగా అంగీకరించు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తం పెట్టించమ్మా. ఆగు తాత, పద్మని రంగడికిచ్చి అదే మండపంలో రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలి. వీళ్ళిద్దరు ఎవరంటే ఇష్టం నీకు? ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు. అయ్యో, ఎలా చేసుకుంటావు? ఇక లాభం లేదు, బొమ్మ బొరుసు వేయాల్సిందే. నాది బొమ్మ? నాది బొరుసు. చిటికెల్ల మెటికెల్ల తాడాలంట, అల్ల కల్ల పుల్ల కల్ల మేడాలంట, ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెన్నంట, ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు మేడే చెన్నంట.